प्रभुत्वरू भावजाल कल वाटल चतलों की भाव सारूप्यता भावा वाल स्वग्रम इंचुमचु दूटाई कोंडकाट नारा चंद्रबाबुना गार उ शेषाचल अड़वल की इट जगनमोहन रेडी गार उ भौगोलिक सारूप्यता का भाव सारूप्यता इधर वे इधर राष्ट्र प्रजुन वंट इधर राष्ट्र प्रजुन प्रजक द्रोह स्वीय प्रयोजन कोसम सुमार 8 కోట్ల राष्ट्र प्रजल या विशाल प्रयोजन ढिल्ली पेदक ढिल्ली नाकट कुचरत्र वीरि हीनम चरत्र वीरि आट तपन वारी मरला प्रजुक ओटलोना इवर मुख्यमंत्री वो अधिकार आंध्र प्रदेश राष्ट्र की प्रत्येक हूदा कावाल दीक्ष पूने वास्तव कदा चंद्रबाबुना गार जगनमोहन रेडी गार वो मुख्यमंत्री उन्नपू कनकदुर्गम्म वारी साक्षि आम पादाल चंत प्रमाण से राष्ट्रा की तम चवरी रक्त बोटन चिंती प्रत्येक हूदा साधिस्वान चपेनमेंट वास्तव कदा अड़ता आ रोज नीक प्रत्येक हूदा तीपयीरोजु नीक प्रत्येक हूदा चोदा चंद्रबाबुना गारे अड़ता आ रोज प्रत्येक हूदा तप अद्दुक तक यदि राष्ट्र प्रजुन सतृप्ति परचलेदान चपेनजु अदेवना तीयति पदार्थमा चरक रसमा अमृतमा लेकते अद संजीवनी नवे अटुना आ रोज दीक्षुनपू नीदा अदमी अभी संजीवना पनी माल वस्तवा पनीे वस्तवा आ रोज तेजुट मार्च अभी संजीवना अंत सबबेना धर्ममेना अड़ेना ताजा मुख्यमंत्री गार मैं अड़ता केवल इवर వాళ్ళకు లోపల ఉంది మనసులో బాధంటం లేదు రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు ఏదో చేయాలన్నటువంటి తపన తాపత్రయం ఏ ముఖ్యమంత్రికైనా ఉంటుంది కానీ వాళ్ళు స్వీయ ప్రయోజనాలు అడ్డుస్తున్నారు వారు రాష్ట్ర ఖజానాను గుండుగొట్టించారు రాష్ట్ర ప్రజల యొక్క సంపదను కొల్లగొట్టినటువంటి హీన చరిత్ర కుచరిత్ర కలిగినటువంటి వారు ఈ ముఖ్యమంత్రి ద్వయం అవినీతి ఊబిలో పీకల దాకా కురుగుపోయినటువంటి వారు వీరు చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక నిరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారు వీరు మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం వీరికి 175 కు 175 సీట్లు ఇచ్చి గెలిపించినా కూడా నోరు విప్పి మోడీ ముందు మాట్లాడలేరు ఆయన ఏనాడో చెప్పారు మీరు గన प्रत्येक हूदा गुच्छी प्रस्ताव अड़ना बोकला वेस्तान चपेन माता वस्तव कदा केवल मोडी वीलमीद अवनीति आरोप आसरा ईडी इनकम टैक्स वारी सीबीआई वारी विविध दर्याप्त संस्थल वारी रेस कुकर्ला पंपी वील बोकला वेस्ता भाव तो वो इला भयपे ఎన్ని కల్లా ఎందుకు పోటి చేస్తున్నారాయా మీ నాయకత్వాన్ని ప్రజలు ఎలా నమ్ముతున్నారాయా అని నాకు అర్థం కావట్లేదు మన ఆంధ్ర ప్రజలు మంచి వారికి ఓట్లు వేయరు నీతి మంతులకు సచ్చిలురకు ఓట్లు వేయరు మామను చంపినటువంటి వారికి బాబాయిని చంపినటువంటి వారికి మాత్రమే ఓట్లు వేస్తారు ఇక్కడ చంపడం అనేది దేశ సంపదను కొల్లగొట్టడం అనేది అవినీతి ఊబిలో ఇరుకోడు అనేది ఓట్లు సంపాదించుకునేదానికి ముఖ్యమంత్రి అయ్యేదానికి ఒక అర్హతగా భావిస్తూ ఉన్నారు ఈ ఇరువురు ముఖ్యమంత్రులుగా ఉన్నంత కాలం ప్రత్యేక హోదా అడిగే ప్రసక్తే లేదు అందుకనే మిగతా రాజకీయ పార్టీల వారందరూ కూడా ఏకమై ఒక త్రాటికి వచ్చి ప్రజా సంఘాల వారు కుల సంఘాల వారు విద్యార్థి నాయకులు అందరూ ఏకమై ఒక త్రాటి మీదకి వచ్చి
తమ కళాన్ని విప్పాలి వాళ్ళిద్దరు అడగలి కనీసం వీళ్ళన్న ప్రజల పక్షాన్ని నిలబడాలి నేను ఒకటే చెప్తున్నాను మీ ఇరువురు కూడా మీ రెండు పార్టీల వారు కూడా ఈ సమస్య మీద పోరాడలేరు అందుకనే అవసరమైతే మేము పక్కనే ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జాతీయ నాయకులను జాతీయ పార్టీల యొక్క మద్దతు తీసుకునేదని కూడా వెనుకడమని మనవి చేస్తున్నాను నా పేరు బిల్లా సునీల్ నేను జిల్లా ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ మరి ఆఫీస్ ఇన్ఛార్జి మరి ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎదుటగా ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా రావాలని యాపడేసి కార్యక్రమం ఇస్తున్నారు పెద్దలందరికి నమస్కారాలు ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా వస్తుంది 2014 నుంచి కూడా ఈ రాష్ట్రంలో అధికార కోసం ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఓట్ల కోసం ఈ ప్రత్యేక హోదా అడ్డుపెట్టుకుని బతుకుతున్నారు మన ఆనాడు ఇప్పుడున్నటువంటి సీఎం తిరుపతి సాక్షిగా మరి నరేంద్ర మోడీ గారు తిరుపతి సాక్షిగా ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు 25 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి మరి కేంద్రం త్వరలోంచి అయినా సరే ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా చేస్తా ఉన్నారు తెచ్చింది లేదు ఒకటే చెప్తున్నాను ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా రావాలంటే ఆ సింహాసనం పైన రాహుల్ గాంధీ గారు కూర్చోవాలా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలని నేను తెలియజేస్తాను జై హింద్.